సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో నేటి నుంచి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ 7వ వార్షికోత్సవం సందర్భంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ధర్మారెడ్డిపల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా జరగనుంది. సోమవారం ఎల్లమ్మ బోనాలు, మంగళవారం ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరగనుంది. ధర్మారెడ్డిపల్లి గ్రామంలో 51 గౌడ సంఘం కుటుంబాలతో పాటు గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు బోనాల సందర్భంగా గ్రామస్తులు మరియు గౌడ సంఘం వారి ఇంటి నుంచి బోనాలను తీసుకువెళ్లి ఎల్లమ్మకు సమర్పించారు. మంగళవారం ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణోత్సవం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు వివిధ నాయకులు హాజరవుతున్నారు.